కనుక శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు వినయంగా, వివేకంగా, విజ్ఞతతో వెలిగినట్టుగా చూస్తాం. మరి ఆ కృష్ణాష్టమి రోజు ఈరోజు మనము ఉట్టి కొట్టడం అని చూస్తూ ఉంటాం. అది ఉట్టి కట్టేసి నాలుగు రోడ్ల మధ్యలో అందరూ చేరి ఆ ఉట్టి లాగుతూ ఉంటారు, కొడతా ఉంటారు, ఎగబడుతుంటారు యువకులందరూ కూడా. తొమ్మిది ఒకరు ఎక్కడ ఎలాగో అలా కొట్టేస్తాం. ఎందుకు అలా చేస్తారంటే శ్రీకృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగ కాబట్టి ఆయన ఉట్టి కొట్టాడు. అందరి ఇళ్లలో దొంగతనాలు చేస్తారు. పూర్వం ఉట్టి మీద పెట్టుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు కానీ ఉట్టి అని దేని పైన అలా గోడకు వేలాడేస్తారు. అలాగా కృష్ణుడు కూడా తన స్నేహితులతో కలిసి వాళ్ళని అందరినీ గుంపుగా తీసుకెళ్ళి ఒకరి మీద ఒకరు నిలబెట్టి తన పైకి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి వెన్న దొంగతనం చేసేవాడని మన వాళ్ళంతా నమ్ముతారు. కాబట్టి అలా ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆ పని చేస్తూ ఉంటారు. కానీ శ్రీకృష్ణుడి తండ్రి ఎవరో మనం తెలుసుకుంటే ఇటువంటి కట్టుకథలు ఎవరు కూడా నమ్మరు. శ్రీకృష్ణుడి తండ్రి ఎవరు? నందుడు. నందుడి దగ్గర కొన్ని వేల ఆవులు ఉండేవాడు. ఆయన మొత్తము ఆ నంద గ్రామానికి, గోకులానికి అధిపతి అయిన మామూలు వ్యక్తి కాదు. వాళ్ళ ఇంట్లో పాలు పెరుగుతూ రొట్టెలే అలాంటప్పుడు ఎందుకు దొంగతనాలు చేస్తాడని ఎవరు ఆలోచించలేదు. కాబట్టి శ్రీకృష్ణుడు దొంగ, జారుడు, చోరుడు అని రకరకాల కల్పనలు చేసి పెట్టారు. దాన్ని బట్టి మనుషులు కూడా అలాగే తెలియదు. కాబట్టి మనం ఎప్పుడైనా మహాపురుషుల మీద అభియోగం మోపకూడదు, వాళ్ళను నిందించకూడదు, అవమానించకూడదు. కలలో కూడా వాళ్ళకు దొంగతనం చేసే అవసరమే లేదు. మనమే దొంగతనాలు చేయలేదే, మనం చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాము. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఎంతమంది దొంగతనాలు చేశారు చెప్పండి. ఏదో చాంపడో, ఏదో మాడిపడో, ఏదో దొంగతనం చేస్తుండొచ్చు. కానీ ఇళ్లలో పోయి పాలు పెరుగు వెన్న దొంగతనం చేస్తే వాళ్ళు మంచోడని ఎవ్వరు అన్నారు. అని కృష్ణుడు అలా అంటున్నాం. ఇదే విచిత్రం. ఇస్లాంలో కానీ క్రైస్తవులో కానీ యేసులు కానీ మొహమ్మదులు కానీ ఒక మాట అంటే వాళ్ళంతా యుద్ధానికి వస్తారు. మనం ఏంటంటే మనమే మహాపురుషులను తిట్టిపోస్తాం. కృష్ణుడు ఇలాగా రాసలు ఇలా చేస్తూ ఉంటాడు. రాముడు ఎవరు? రాముడు భార్య నదులు పెట్టేశాడు. ఇలాగా మనం మహాపురుషులు మనమే తిడుతున్నామా పోడుతున్నామా మనకి తెలియట్లేదు. కాబట్టి సినిమా పాటలు అయితే చెప్పని అవసరం లేదు. గోలను రాసి పెట్టారు. వేవేల గోపికలున్న గోపిలో ఉండని ఇలా ఇలాంటి రకరకాల పాటలు అసలు చెప్పడానికి లేదు. అంటే మహాపురుషుల జీవితం ఏమిటో ఎవరికి తెలియడం లేదు. తెలియక మహాపురుషులను నిందించి మేము స్తుతిస్తున్నాము, పొగుడుతున్నాము అనుకుంటున్నారు. మరి ఈరోజు మరి ఆ ఉట్టి కొట్టడం పని ఎందుకు చేయాలి? శ్రీకృష్ణుడు ఏమో గొప్ప ఘనకార్యాలు చేశాడు, అవన్నీ చేయొచ్చు కదా. మరి రాక్షసుని చంపాడు, ఆ ఊరు మొత్తంలో ఎవరో దుర్మార్గులు ఉంటే వాళ్ళ ఇంటి మీద పోయి ధర్నా చేసి వాడిని పోలీసులు పట్టించవచ్చు కదా. అటువంటి పనులు ఎందుకు చేయట్లేదు? ఎవరు చెప్పడం లేదు. ఒకటి. రెండవది, భగవద్గీత కృష్ణుడు ఉపదేశి అందరు నమ్ముతారు. మరి ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా భగవద్గీత ఎందుకు పారాయణం చేయడం లేదు? అది ఎందుకు మీకు నచ్చట్లేదు? ఉట్టి కొట్టాలనేది ఎందుకు నచ్చుతుందంటే మంచి పనులు నచ్చవు, పాడు పనులే నచ్చుతాయి. ఆ పాడు పనులు కృష్ణుడు చేశాడని నమ్ముతున్నాను. కాబట్టి కృష్ణుడు యోగీశ్వరుడు కాబట్టి ఇటువంటి పనులు ఎవరూ చేయరు. కనుక మనం వాళ్ళు చేశారని నమ్మి మనం కూడా చేస్తూ ఉన్నాం. ఈనాడు ఈ టీచింగ్ ఎక్కడ ఏ సందు ఏ బందు ఏ ఊరు పోయినా ఎక్కడైనా ఆడవాళ్ళను వేధించడము, హింసించడము చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే కృష్ణుడే ఆ పని చేశాడు, మనం ఎంత అని ధర్మరాజు ఉద్యుతం ఆడాడు, మనమెంత హరిశ్చంద్రుడు భార్య నమ్ముకున్నాడు, మనమెంత. ఇది మనం నేర్చుకున్నది. ఇప్పుడు హిందువుల బుద్ధి పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మహాపురుషులను అవమానించుకునే జాతి ప్రపంచంలో హిందువులే, ఇంకెవ్వరు లేదు. కాబట్టి మహాపురుషుల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, కానీ వాటిని ప్రత్యేకంగా అనుసరించమని వాళ్ళు కూడా చెప్తారు కదా. మనకు ఉపనిషత్తులో మహర్షులు చెప్తారు, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని యాని అస్మాకం సుచరితాని తాని తయోపాస్యాన్ని నో ఇతరాని. మే మాలో ఏమైనా మంచి గుణాలు ఉంటే నేర్చుకున్నాయ్యా, మా చరిత్ర ఏదైనా బాగుంటే అది పట్టుకోండి, అంతేగాని మేము చేశామని ఏదో మా బలహీనత, మనిషి నాకు ఏదో బలహీనత ఉంటుంది అలా మేము చేసి ఉండొచ్చు, అంత మాత్రాన అవి పట్టుకొని మహర్షులు కూడా చేశారని మీరు చేయకండి అని మహర్షులే చెప్పాను. కానీ మనం అవన్నీ వదిలేసాం. ఎవరు చెప్పేవాళ్ళు లేరు. పురోహితులు, పండితులు, పూజారులు అందరికీ దక్షిణ పిచ్చి పప్పు, ఉప్పు, చింతపండు, వంకాయలు, బెండకాయలు మొట్టగట్టుకొని పోవడం తప్ప ప్రజలకు చెప్పేదే లేదు. మంచిది మంచిని ఉపదేశించినప్పుడు ప్రజలకు ఎలా తెలుస్తుంది? టీచరు జీతం తీసుకుని పాఠం చెప్పకుంటే ఎలా ఏమవుతుంది? ఎలా పాఠాలు వస్తాయి? ఎలా పాస్ అవుతారు వాళ్ళు అసలు?
కాబట్టి హిందూ సమాజంలో శత్రువులు ఎవరంటే గుళ్ళల్లో ఉన్న పురోహితులు, పండితులు, పూజారులే శత్రువులు. వాళ్ళు ఏమీ ఉపదేశించట్లేదు. కనీసం ఈరోజు కృష్ణాష్టమి, ఈ రోజన మొత్తం భగవద్గీత పారాయణం చేయండి. ఒక 3 గంటలు ప్రతి గుళ్ళో చేస్తే బాగుంటుంది కదా. అది చేస్తున్నారు ఏ గుళ్ళోనే నాకు తెలిసితే ఏ గుడిలో లేదు. ప్రతి గుడిలో కూడా ఊటి కొట్టడము కొట్టడము ఇదే నేర్పుతున్నారు ప్రజలకు. అంటే అల్లరి చిల్లర వేషాలు అన్నమాట. కాబట్టి అందువల్ల హిందువులకు ఒక ఐకమత్యం అనేది లేదు, ఒక క్రమశిక్షణ అనేది లేదు, ఒక సమయపాలన లేదు, ఒక శీలము, ఒక కండక్ట్, క్యారెక్టర్ అనేది లేదు నాకు. కాబట్టి మనము ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒకటే తెలుసుకోవాలి, మహాపురుషులకు మనము శ్రద్ధాంజలి ఘటించాలి, నివాళి సమర్పించాలి. అంటే వారు నడిచిన మంచి బాటలో నడవాలి. వాళ్ళు ఒకవేళ తెలియకేదైనా పొరపాట్లు చేస్తే అంత మాత్రాన అదే మార్గంలో పొమ్మని కాదు, అలా ఎవరు కూడా చెప్పరు. ఇప్పటికి కూడా నేను నాకు తెలిసి టీవీలో 100 ఛానల్స్ ఉన్నాయి. ఎంతమంది స్వామీజీలో బోధనలు చేస్తున్నారు, ఉపదేశాలు ఇస్తున్నారు. ఏ స్వామీజీ అయినా తినండి, తాగండి, తంద్రాలు అడగండి అని చెప్తున్నాడు నాకు చెప్పండి. వాళ్ళు అద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతాద్వైతం, వైష్ణవము, శైవము, శాక్తీయము ఎవరైనా కావచ్చు, 99 మంది చెప్పట్లేదు. ఎవరో ఒక చెప్తుండొచ్చు నాకు తెలియదు. ఎవరైనా మంచి దారిలో నడవండి, మద్య మాంసాలు మానేయండి గుండ్రో అని మొత్తుకుంటున్నారు. కానీ ఎవరు వస్తున్నారు, ఎంతమంది దానికి వస్తున్నారు? కాబట్టి మహాత్ములు, మహాపురుషులు ఎప్పుడూ కూడా మంచి చేయాలని చూస్తారు. వాళ్ళు మంచినే బోధించారు, కానీ మనుషుల నెత్తికి మాత్రం చెత్తనే ఎక్కుతుంది. అనేక కారణాలు. మన విద్యా విధానం కూడా సక్రమంగా లేదు. చదువుకముందేమో కాకరకాయ అన్నట్ట, చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నట్టు అలాగే మారిపోయాయి. కాబట్టి చదివిన కొద్దీ ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ అంటారు వీళ్ళు, చదువుకున్నటువంటి దొంగలు. వీళ్ళు సైబర్ క్రైమ్, మధ్య సైబర్ క్రైమ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే దొంగతనం చేస్తేనేమో 2 మీద 4 మీద పట్టుకుంది అంటారు. సైబర్ క్రైమ్ అంటే మనం ఇంట్లో కంప్యూటర్ ముందు కూర్చొని అకౌంట్లన్నీ ఖాళీ చేయడం, తప్పుడు మెసేజీలు ఇవ్వడం, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము మహాపురుషులను ఎప్పుడూ కూడా అత్యంత పవిత్రులుగా భావించాలి. ఎవరైనా సరే, ఏ పిల్లలైనా సరే చూడండి, తల్లి తండ్రి గురించి గొప్ప చెప్పుకుంటారు. మా తల్లి ఇలాంటిది, మా నాన్న దొంగ, మా నాన్న అప్పులు ఎగ్గొట్టాడు, మా నాన్న అట్లా ఇట్లా ఎవ్వరు చెప్పుకోరు. చెడు ఉన్నా ఎవరు చెప్పుకోరే. మరి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? శ్రీకృష్ణుడు దొంగలను దొంగతనం చేశాడు, బట్టలు ఎత్తుకుపోయాడు, ఆ మహిళలను బృందావనంలో అది చేశాడు ఇది చేశాడు అంటే కారణము మా భాగవతం అనే గ్రంథము అందులో ఉంది, భారతంలో లేదు. కాబట్టి అవి ఎవరు రాశారో కూడా మనకు తెలియదు. వ్యాసుడు మాత్రం రాయలేదని కొంతమంది చెప్పారు. బంకించంద్ర చటర్జీ ఇంకా తెలుసలేదు. అంటే వందే మాతర గీతం అయితే అందరికీ తెలుసు కదా, దాన్ని రాసినటువంటి బంకించంద్ర చటర్జీ స్పష్టంగా చెప్పాడు, శ్రీకృష్ణుడి జీవితం మీద ఇటువంటి దురారోపణలు చేయకండి, వక్రారోపణలు చేయకండి, శ్రీకృష్ణుడు పవిత్రుడు. ఆయన ఒకటి చెప్పాడు, లాలా లజపత్ రాయ్ చెప్పాడు, శ్రీకృష్ణ జీవితం మొత్తం శోధించి కృష్ణుడి గురించి పుస్తకమే రాశాడు ఆయన. తర్వాత మహర్షి దయానందుడు చెప్పాడు మనకి, మహాపురుషులను నిందించకండి, పాపం తగులుతుంది, వాళ్ళలో ఉన్నటువంటి మంచిని మాత్రమే ఆచరించండి, అది వాళ్ళు మంచి చేస్తారు ఇంకా. కాబట్టి మనకు వినాశకాలం రావడం వల్ల ఇటువంటివన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. భగవద్గీత చదివేవాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు, పంచేవాళ్ళు కూడా లేరు. పెళ్ళైనా పేరెంటమైనా చావైనా సరే గిన్నెలు చెంబులు తప్పేలాలు టిఫిన్ డబ్బాలు ఇస్తున్నారు. ఎందుకు నెత్తికొట్టుకోవడానికి? ఎవరింట్లో లేవు? ఒక భగవద్గీత, ఒక రామాయణం, ఒక మంచి పుస్తకం, సుమతి శతకం, వేమన శతకం, ఎన్ని పుస్తకాలు లేవు? 10 రూపాయలకు ఒక పుస్తకం దొరుకుతుందమ్మా. గీతా ప్రెస్ అని ఉంటుంది హైదరాబాద్ లో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వాళ్ళ స్టాల్ ఉంది. వాళ్ళు మనకు 50 రూపాయల పుస్తకం 10 రూపాయలకి ఇస్తారు. అంత చౌకలో ముద్రణ చేసి అమ్ముతున్నారు. అందరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఒక ట్రస్ట్ అన్నమాట. భగవద్గీత 15 రకాల భగవద్గీతలు అమ్ముతున్నారు. 5 రూపాయలు 2 రూపాయలు మొదలుకొని 100 రూపాయలు 500 రూపాయల భగవద్గీతలు దాకున్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయి. బట్ అటువంటి పుస్తకాలు కొన్ని మనం బహుమతిగా ఇస్తే వాడు చదువుతాడా, వాడి ఇంట్లో వాళ్ళు చదువుతారా? ఎవరో ఒకరు చదువుతారు. పుస్తకాలు దానం చేయడం కానీ, కానుకలుగా ఇవ్వడం కానీ మానేసి చెంబులు తాకెళ్ళాలు ఇస్తే అవి ఏం సాధిస్తారో మనకు తెలియట్లేదు. నేను చాలా మందికి చెప్పి పుస్తకాలు దానం ఇప్పించాను. వీరి రిటైర్మెంట్ అప్పుడు కూడా ఇప్పించినట్టున్నాను. అట్లా మొన్న కూడా ఆయన ఒక అతను పెద్ద యజ్ఞం చేశాడు 2 లక్షలు పెట్టి. ఆయన చెప్తే 100 భగవద్గీతలు చేర్చాడు ఇచ్చి పంచిపెడతామని. అలాగా మనము మంచి ప్రేరణ ఇవ్వాలి. పండితుడు పురోహితుడు అంటే ఏదో చెప్పుకొని మూటగట్టుకొని పోవడం కాదు. ప్రజల లోపల మంచి భావనలు వ్యాప్తి చేయాలి, మంచి ఆలోచనలు కల్పించాలి. చెడ్డ ఆలోచనలు కల్పించడం కాదు, ఉంటే వాటిని నిర్మూలించాలి. ఆ పని జరగకపోవడం వల్ల సమాజంలో మొత్తము కుళ్ళు చెత్త బురద పేరుకొని పోయింది.
మాలా వంటి ఒక్కడితోటి ఏం పోతుంది అదంతా? ఒక్కడని ఏం చేయగలుగుతాం? అలా ప్రతి సంధుకు ప్రతి ఊరికి నలుగురు పురోహితులు తయారైతే ప్రజల లోపల మార్పు వస్తుంది. ప్రభుత్వంతో పని లేదు కానీ చెప్పేవాడే లేదు. తల్లి లేని బిడ్డకు ఎవరు చెప్తారు? ఎవరికేం అవసరం? అలాగా అయిపోయింది అన్నమాట. బాధ్యత కలిగినటువంటి పండితులు పురోహితులు కనిపించడం లేదు. కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు, ఆ ప్రవచనాల్లో సత్యము తక్కువ, పిట్టకథలు కట్టుకథలు ఎక్కువ ఉన్నాయి. ఆ కట్టుకథలే విని సంతోషపడుతున్నారు. కనుక నిక్కచ్చిగా నిర్దిష్టంగా ప్రామాణికంగా ఇది ఇంతే, ఇలా చేసి తీరవలసిందే అని చెప్పిన నాడు సమాజంలో మార్పు వస్తుంది. తప్ప చేస్తే చేసుకోండి, మీ కులంలో తినొచ్చు కదా పర్వాలేదు, ఇలా అని చెప్తున్నారు పండితులు. కాబట్టి ఆడవాళ్ళు తినొద్దమ్మా, మగవాళ్ళు తినొచ్చు. ఆ మగవాళ్ళు అయినా కూడా శుక్రవారం తినకుండా సరిపోతుంది, ఇంకే రోజైనా తినొచ్చు. ఇలాగా రకరకాల డిస్కౌంట్ ఇచ్చి ప్రవచనాలు చెప్తే ఎవడు మాట్లాడి ఎవడికి అవసరం? కాబట్టి ఖచ్చితంగా ఉంటే వందలో ఒక్కరైనా సరే దారికి వస్తారు. కానీ గోడ మీద తిరిగిలాగా అటు ఇటు ఉండి ప్రవచనాలు చెప్తున్నారు గోలెడు మంది. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవాలి, మీకు అందరికి తెలుసు. కాబట్టి కథలు కాకరకాయలతో ఎన్ని రోజులు గడుపుతారు? ఎంతమంత ఆత్మవంచన చేసుకుంటారు? మీకు తెలియదా? సత్యం తెలియదా? తెలియకనే చెప్తున్నారు. ప్రతి తల్లికి తెలుసు తన బిడ్డకు తండ్రి ఎవరో, ప్రతి విద్వాంసునికి తెలుసు సత్యం ఏమిటో అసత్యం ఏమిటో. కానీ స్వార్థం వల్ల అసత్యాన్ని కట్టుకథలను పిటకథలను హరికథలు బుర్రకథలు చెప్పుకొని బతుకుతూ ఉన్నారు. అందుకని హిందూ సమాజం అంతా కూడా గొర్రెల మందలాగా తయారైపోయింది. ఎవడో వస్తాడు, దాడి చేస్తాడు, భయపడి ఇల్లు పొలాలు వాకిళ్ళు అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, కేరళలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. మీడియా కూడా పెద్ద మోసం అన్నమాట. మీడియాకు అవసరమైన విషయాలు మాత్రమే ఫోకస్ చేస్తారు, అసలైన నిజాలు మాత్రం ఏ మీడియాను చూపించారు. ఎందుకంటే మీడియా మొత్తం విదేశీ ఫండ్స్ తో నడుస్తుంది, విదేశీ ఛానల్స్ ఉన్నాయి అన్ని కూడా. కాబట్టి మనం సత్యాన్ని తెలుసుకొని ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకొని ధర్మం ఉన్న చోట ధైర్యం ఉంటుందండి. రేపు ఎట్లా గడుస్తుంది, నా పొట్ట నిండుతుందా లేదా, నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించే అవసరం ఉండదు. నువ్వు ధర్మాన్ని చెప్పు, సత్యాన్ని చెప్పు, జనం చచ్చినట్టు నీ మాట వింటారు. నువ్వు డిస్కౌంట్ ఇస్తూ పోతే చివరికి ఏమీ ఉండదు, నువ్వు కూడా కౌంటెస్ గా మారిపోతావు. కాబట్టి పండితులు చేసినటువంటి పొరపాట్ల వల్ల ఈనాడు సమాజం అంతా కూడా భ్రష్టుపట్టుకుపోయింది. ధార్మిక రంగం అయితే మరీ విపరీతంగా భ్రష్టుపట్టుకుపోయింది. కాబట్టి మనమందరం కూడా ఇప్పటికైనా మనం తెలుసుకొని నిజం ఎవరు చెప్తున్నారో, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు అనేది తెలుసుకొని నిజాన్ని మనం ఆమోదిస్తే సహకరిస్తే మరి మన హిందువులు ఈ ప్రపంచాన్ని శాసించగలుగుతాం. ప్రపంచంలో మూడవ అగ్రరాజ్యం అని. కానీ మన దేశంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది, మహిళల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఇంకా ఘోరం అసలు. పొద్దులేస్తే అమ్మ, దేవి, తల్లి, మాత, జనని, అంబ అని పూజలు చేస్తాం. మహిళల పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాల్లో మనం నవ్వుల పాలైపోతున్నాం. మరి దిక్కుమాల చట్టాలు మార్చండి అని ఏ ప్రజలు కూడా వచ్చి ధర్నాలు చేయడం లేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదో ఒక ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు వచ్చి కాస్త ఏదో చేసి క్యాండిల్స్ వెలిగించుకొని ధర్నాలు చేసి వెళ్ళిపోతున్నారు. అసలు చట్టాలు మార్చండి అని ఎవ్వరు ఎందుకు నిలదీయలేకపోతున్నారు? కాబట్టి ఈ చట్టాలు మార్చినంత వరకు కూడా ప్రపంచ దేశాల్లో మన పరువు పోతూనే ఉంటుంది. మనం భారత మాతకి జయాన్ని ఉత్తిగా చెప్పుకుంటే సరిపోదు. నిజంగా భారత మాత జయాన్ని ఇస్తుందా? ఆమె విజయవంతంగా జీవించగలుగుతుందా? బట్ ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలందరూ ఆలోచిస్తే మార్పు వస్తుందండి. బట్ ఎవరో నాలుగు ఒక్కరు ఆలోచిస్తే కాదు. కాబట్టి ఒక్క టీచర్ స్కూల్లో చక్కగా పాఠాలు చెప్తే మిగతా 5 సబ్జెక్టులు పాస్ కారండి, ఆ సబ్జెక్టు మాత్రమే పాస్ అవుతారు. బట్ మా వరకు నేను పాస్ అయిపోయా, నేను నిజాలే చెప్పుకుంటున్నా. 30 ఏళ్ల నుంచి అబద్ధాలు ఎక్కడ చెప్పట్లేదు. శాస్త్రాలు ఏం చెప్తాయో, ధర్మం ఏం చెప్తుందో అదే చెప్తున్నా. ఒకరి కోసము అబద్ధాలు చెప్పట్లేదు. నేను చెప్పే ప్రతి మాటకు ఆధారం ఉంది, మీకు శాస్త్రాల్లో ఉంది, ఇలా న్యూస్ పేపర్లలో ఉంది, అన్నింటిలో ఉంది. కనుక మనం సత్యాన్ని ఎప్పటిదాకా ప్రోత్సహించమో, ఆమోదించమో, అనుసరించమో అప్పటిదాకా సత్యం అనేది ఒంటరి అయిపోతుంది, ఏకాకి అయిపోతుంది. అలా ఏకాకి కావడమే మానవ సమాజ వినాశనానికి నిదర్శనము. ద్రౌపదికి అన్యాయం జరుగుతుంటే కౌరవులు ఉన్నారు, విదురుడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, ధృమాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు, ధృతరాష్ట్రుడు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు ఉండి ఏమరం పెట్టారు అంటే ఒకే ఒక్కడు నాలాగేవడం వాడు వికర్ణుడు అంటారు. అతడు కూడా కౌరవుల్లో ఒకడే, ఆ దుర్యోధనుడు తమ్ముడే. వాడు మాత్రమే విరోధించాడు, మిగతా వాళ్ళతో రోజు మోసుకొని కూర్చున్నారు. కాబట్టి మనము ఒక వ్యక్తికి ప్రయోజనం, నాకు ఒక్కరికి నష్టమైనా పర్వాలేదు, 90 మందికి లాభపడాలి అని ఆలోచించాలి మనం. కానీ నా ఒక్కడికే లాభం కావాలి, 90 మంది నష్టపోయినా పర్వాలేదు అని మనుషులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈనాడు హిందూ సమాజం ఈ రకంగా ఉంది. వీరులు, శూరులు, త్యాగులు, తపస్సులు, పతివ్రతలు,
మహాపురుషులు దేశభక్తులు పుట్టిన దేశంలో మహిళ పరిస్థితి అత్యంత శోచనీయంగా ఉంది. నేను ఎన్నోసార్లు మొత్తుకుంటూ ఉంటా, ఒక పుస్తకాలు రాశాను నేను, బోల్డ్ పుస్తకాలు రాశాను. కాబట్టి ఒక దేశం యొక్క గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే ఐశ్వర్యం సంపాదిస్తే కాదు, లేదా టెక్నాలజీలో పైకి వెళ్ళిపోతే కాదు, మహిళ పరిస్థితి ఎలా ఉంది, కుటుంబ జీవితం ఎలా ఉంది, దాన్ని బట్టి ఆ దేశాన్ని మరి దేవతలు మెచ్చుకుంటారు. కాబట్టి ఈనాడు మనం దేవతలు మెచ్చుకునే దేశంగా లేము, రాక్షసులు మెచ్చుకునే దేశంగా ఉంది. ఎందుకంటే చట్టాలన్నీ రాక్షసులకు అనుకూలంగా ఉన్నాయి. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా వారం రోజుల్లో బెయిల్ తీసుకుని వస్తున్నారండి. ఇవేం చట్టాలని ఎవరు నిలదీసి అడగడం లేదు. ఆ మార్పు వచ్చిన నాడే మన దేశము జగద్గురువుగా మారుతుంది. అప్పటిదాకా ఎన్ని పార్టీలు మారినా, ఎందరు నాయకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా మాత్రము మార్పు మాత్రం ఏమీ కనిపించడం లేదు. కాబట్టి మనమందరం కూడా దీక్ష తీసుకోవాలి, సంకల్పించాలి. చెడును, అన్యాయాన్ని, అధర్మాన్ని, అక్రమాన్ని ఎదిరించడానికి మనలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సమాజంలో కానీ, మన దేశంలో కానీ ఎదిరించడానికి మనం ప్రయత్నం చేయాలి, దాన్ని నిలదీయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మహిళ ఆడబిడ్డ అంటే, ఆడబిడ్డ అంటే మన ఇంటి ఆడబిడ్డే కాదు, ఏ ఇంటి ఆడబిడ్డ అయినా ఆడబిడ్డే అనేటటువంటి ఒక విశాలమైన దృష్టి, అదే మన సంప్రదాయం. మనం గతంలో చూస్తాము, రాఖీ పండుగ రోజు ఎవరైనా కానివ్వండి, ఆ సంబంధం లేని వ్యక్తి, మగవాడు ఎవడైనా చేతి కట్టారంటే ఆ వ్యక్తి ఆమెను తన సోదరిగా భావించి ఆమె రక్షణ కోసం పాటుపడేవాడు. అటువంటి సంప్రదాయం ఉండేది. ఈనాడు సొంత అక్క, సొంత చెల్లి, సొంత తల్లినే పట్టించుకునేటువంటి వ్యవహారం వచ్చింది. కాబట్టి మనము చాలా వెనుకకు వెళ్ళిపోతున్నాము సంస్కృతి పరంగా. కాబట్టి మనం అందరం కూడా మన సంస్కృతి, సంప్రదాయము, మహాపురుషుల చరిత్రలు, పరంపర తెలుసుకొని మళ్ళీ మనం కటిబద్ధులమై ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడే మనము ఆయురారోగ్యాలతో ఉంటాము, మనం రాబోయే తరాలు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. ఈనాడు పిల్లలు చూడండి, 15 ఏళ్ళ పిల్లలకి ఒక గంట సేపు కూర్చోలేరు, వాళ్ళు ఒక 10 నిమిషాలు ఒక పని చెయ్యలేరు, వాళ్ళ చదువు చదవలేరు, తినమంటే సరిగ్గా తిండి కూడా తినలేరు, వాళ్ళు పావుసరి అన్నం కూడా తినలేరు. అటువంటి సంతానం అయిపోయింది. ఎందుకంటే కల్తీ భోజనం, కల్తీ తిండి. ఆ కల్తీ తిండి అని చెప్తున్నాం, ఇప్పటికి కూడా మనకు ఆర్గానిక్ స్టోర్స్ ఉన్నాయి, ఒక 10 రూపాయలు ఎక్కువ పారేస్తే మంచి వస్తువులు దొరుకుతున్నాయి, కెమికల్స్ లేకుండా పండించినటువంటి ఆహారం దొరుకుతుంది, కానీ ఆ 10 రూపాయలు మిగిలిద్దాం అని చెప్పేసి ఆ 10 రూపాయలు పోతే పోయిందని స్వచ్ఛమైన ఆహారం ఎవరు తెలుసుకో తెచ్చుకోవడం లేదు. అందువల్ల పిల్లలంతా బలహీనంగా అయిపోయారు, ఎవరు కూడా ఒక 3 గంటలు కూర్చోలేదు. కాబట్టి ఈ వాస్తవ పరిస్థితులను గమనించుకొని మనం చక్కదిద్దుకోవాలి. మన కుటుంబాన్ని సరే దేశాన్ని పక్కన పెడదాం, మన కుటుంబాన్ని, ఆయురారోగ్యాలను సక్రమంగా కాపాడుకుంటున్నామా అనేది ఆలోచించుకోండి. కాబట్టి ఆయురారోగ్యాలు అనేది లేకపోతే మాత్రము మనిషి జీవక్షమంతో సమానము. కాబట్టి ఈ పూటకు కడుపునింది అని కాకుండా మంచి వస్తువు ఎంత దూరం ఉన్నా సరే వెతకండి, తీసుకురండి, అది వాడుకోండి, ఇంట్లో అందరికీ పరిచయం చేయండి. ఇప్పుడు ఈ యజ్ఞం కూడా ఒక మంచి వస్తువు, ఒక మంచి కార్యం. దీన్ని మనం ఇంటి దాకా మన ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్ళకూడదు, మన ఇంట్లో ఎందుకు చేయకూడదు, ఏమిటి నష్టం ఏమైంది? ఇప్పుడు వీళ్ళకి నష్టమైందా? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, నష్టాలు ఏమైనా కనబడి నష్టపోతే ఎవడైనా చేస్తాడు అసలు? ఎవరు ఆలోచించడం లేదు, ఆ చేసుకుంటారు వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ చేయాలి అని మనకు ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి మీరు అందరూ కూడా సంకల్పం తీసుకోండి. మళ్ళీ కార్తీక మాసంలో కూడా ఎన్నో కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు జరుగుతాయి, అప్పుడు మనం చేద్దాము అని అనుకుంటే మీకు భగవంతుడు దారి కూడా చూపిస్తాడు అని చెప్తూ ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహించి నిన్నటి నుంచి కింద మీద పడుతున్నారు వీళ్ళు. ఒక శ్రద్ధతోటి ఏదో చేశామంటే చేశామని కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక ప్రమాణం, ఒక స్టాండర్డ్స్ ఉండాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తున్నాను నిన్నటి నుంచి వీళ్ళు ఏదో ఆ టకటకాటని ఇటుకలు పెట్టేసుకొని ఏదో చేసేసుకోవచ్చు, కానీ ఈ 3 వరుసలు ఉండాలి, ఆవు పెడతాలు కాలి, వాటి ముగ్గులు వేయాలి, పువ్వులు పెట్టాలి, ప్రతి వస్తువు, నవధాన్యాలు, మూలికలు, ఔషధులు, ఇలాగ భక్ష్యాలు చేశారు అమ్మగారు. అల్లుడు వస్తే ఎంత చేస్తారు, అతనికంటే ఎక్కువ చేశారు అమ్మగారు. ఇక్కడ అల్లుడు ఉన్నాయి అంటే భగవంతుని పట్ల, ధర్మము పట్ల అంత ఆసక్తి మనలో ఉంటే మనకు తప్పకుండా శాంతి సౌభాగ్యాలు దొరుకుతాయి. కాబట్టి మీ అందరిలో కూడా అటువంటి శ్రద్ధాసక్తులు కలగాలని నేను ఆరాధిస్తున్నాను. ఇప్పుడు మనము ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించే ముందు ఆరతి గీతం ఒకటి పాడదాము. అదండి వస్తాడా మరి, ఒప్పుకుందా. Thank you.
పాడతావా ఏమైనా రెండు పాట? ఇష్టం ఇష్టం.